ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభణ ప్రజలను వణికిస్తోంది. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది చాలామంది వలస కూలీల కష్టాలు వర్ణనాతీతం. రోడ్డు మీద గుప్పెడు మెతుకులు దొరక్క కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేక ఉండడానికి గూడు లేక కట్టుకోవడానికి బట్ట లేక ఏం చేయాలో తెలియక వాళ్ళు నడిచినంత దూరం నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు వలస కూలీలు. ఎందుకంటే వాళ్ళకి పాపం పనులు దొరకలేదు, పనులు లేవు, ఇప్పుడు పనిచ్చేవాడు ఎవడూ లేడు, కడుపు నిండా అన్నం తిందామంటే తిండి దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మానవతామూర్తులు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళకి తోచింది 10 మందికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అటువంటి వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా విజయవాడలో మీరు ఆ విజువల్స్ చూడొచ్చు, చాలామంది ఆటో కార్మికులు వాళ్ళకు ఉన్నంతలో ఆటోలు వేసుకుని వచ్చి వాళ్ళకు ఉన్నంతలో భోజనం ప్రతి ఒక్కరికి, రోడ్డు మీద ఉన్న ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకి, ఆ వలస కూలీలకు, నడుచుకుంటా వెళ్ళిపోతున్న వలస కూలీలకి, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తోచినంతలో వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది చాలా కీలకం. నిజంగా అన్నం దొరక, ఇప్పుడు బయట తిందామంటే నిజంగా వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉండి ఏదైనా కొనుక్కు తిందామన్నా సరే బయట షాపులు లేని పరిస్థితి. అలాగే వాళ్ళు వండుకొని తినలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు చాలామంది దగ్గర. ఏం చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళలేక 100 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు. పిల్లలతో ముసలి వాళ్ళు, వృద్ధులు, పెద్దలు, వయసుకు సంబంధం లేకుండా ఈ ఒక పక్కన నడినెత్తిన ఎండ ఎంత దారుణంగా ఉందో ఈ సమ్మర్ సీజన్లో అందరికీ తెలుసు. ఇటువంటి టైంలో ఏ ఒక్క వ్యక్తి మమ్మల్ని ఆదుకుంటాడా, ఏ ఒక్క వ్యక్తి గుప్పెడు అన్నం పెట్టి మా కడుపు నింపుతాడా అని ఎదురు చూస్తున్న టైంలో చాలామంది మానవతా మూర్తులు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళందరి ఆకలి తీరుస్తున్నారు, మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపిస్తున్నారు. నిజంగా ఇటువంటి వాళ్ళకి చేతులే దండం పెట్టాలి. వీలైతే ఎవరైనా ఇటువంటి వాళ్ళకి సాయం చేయండి. మీకు తోచిన వాళ్ళకి దగ్గరలో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇటువంటి సమయంలో ఒక ముద్దు అన్నం పెట్టినంత మాత్రాన మనకేమీ నష్టం వచ్చేయదు. నిజంగా ఇటువంటిది పనులు ఇప్పుడు అవసరం. సామాజిక దూరం అనేది ఎంత ఇంపార్టెంటో మానవత్వం అనేది కూడా అంతే అవసరం. ఇటువంటి టైంలో కడుపుకి గుప్పెడు మెతుకులు దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని గుర్తించండి. వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి కడుపు నింపుకోండి. అది భవిష్యత్తులో ఖచ్చితంగా భగవంతుడు మీకు న్యాయం చేస్తాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇటువంటి మానవతామూర్తుల్ని, ఇటువంటి మానవత్వం ఉన్న వ్యక్తుల్ని చూసినప్పుడు ఇంకా మానవత్వం బతికే ఉంది అని అనిపిస్తుంది. నిజంగా వాళ్ళకి చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.